వెల్కమ్ టు పల్లెసిరలు పొద్దున్నే నిద్రలేచి పచ్చటి పొలాల మీద నుంచి వీచే చల్లటి గాలిని పీల్చుకుంటూ ఆ పక్క నుంచి అలా వాకింగ్ చేస్తూ వెళ్తూ ఉంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఈరోజు మన వీడియోలో నేను మీ అందరితో షేర్ చేయబోతున్నాను అండ్ చాలా రోజుల తర్వాత వాకింగ్ మళ్ళీ స్టార్ట్ చేశాను మా ఇంటి వెనుకున్న పొలాల పక్క నుంచి వాకింగ్ చేస్తూ మెల్లగా వెళ్తూ ఉంటే ఎటు చూసినా దారి పొడవున పచ్చటి పొలాలు ఆ పొలాల్లో పనులు చేసుకుంటూ రైతులు కనిపించారు అది చూడగానే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి అండి చాలా మంది అంటూ ఉంటారు కదా పచ్చటి ప్రకృతిని జలపాతాలను పక్షులను చూసినప్పుడు ఆటోమేటిక్గా మనకు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మనకు మైండ్ అంతా చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేబీ దాని ప్రభావం ఏమో నాకు చాలా హ్యాపీగా అనిపించింది వెంటనే నా వాకింగ్ ఆపేసి ఆ రైతులతో మాట్లాడదామని చెప్పి పొలంలోకి వెళ్ళాను ఇది నువ్వుల పంట అండి నువ్వుల చేలోకి వచ్చాను వీళ్ళు పంట చేతికి వచ్చింది కదా దాన్ని కోస్తూ ఉంటే వాళ్ళతో సరదాగా కాసేపు మాట్లాడాను అండ్ అలాగే మీకు కూడా ఒక చిన్న క్లిప్పింగ్ చూపించవచ్చు అని చెప్పి ఒక చిన్న వీడియో అయితే షూట్ చేశాను షూట్ చేస్తూ వీళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఒక పాయింట్ నేను అబ్జర్వ్ చేశానండి ఒబెసిటీ అంటారు కదా ఓవర్ వెయిట్ ఉండడము అలాగే జీవనశైలి వ్యాధులు షుగర్ థైరాయిడ్ లాంటివి మోకాళ్ళ నొప్పులు నొప్పి ఇటువంటివి వీళ్ళలో ఎవ్వరికీ లేవండి నేను వీళ్ళతో మాట్లాడినప్పుడు ఈ పాయింట్ని నేను చాలా బాగా అబ్జర్వ్ చేశాను నేనప్పుడు వాళ్లతో నన్ను కంపేర్ చేసుకుంటే నాకు అనిపించింది మనకు రిలాక్స్ ఎక్కువయ్యి రెస్ట్ ఎక్కువైపోయి ఇటువంటి రోగాలన్నీ వస్తున్నాయేమో అనిపించింది కాసేపు ఒంగొని చేయడానికే మనకు చుక్కలు కనిపిస్తాయి అటువంటిది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు వీళ్ళు ఇలానే ఇదే పొజిషన్లో ఉండి పనిచేస్తున్నారు సో వీళ్ళు చాలా గ్రేట్ అనిపించిందండి నాకు అండ్ వీళ్ళతో మాట్లాడిన తర్వాత మా బ్రదర్తో కలిసి ఇంకొంచెం ముందుకు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే జొన్న చేను కనిపించింది చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా కోతకి రెడీగా ఉందన్నమాట ఈ జొన్న పంట ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో మీరు బాహుబలి టూ మూవీలో కూడా చూడొచ్చండి అనుష్కతో పాటు వేటకు వెళ్ళినప్పుడు అక్కడ మనకు షూట్ చేసిన సీన్స్ అన్నీ ఆ జొన్న తోట జొన్న చేలోనే అనమాట సో నేను కొంచెం లోపలికి వెళ్ళి చిన్న క్లిప్పింగ్ షూట్ చేద్దామని అనుకున్నాను వె వెళ్ళడానికైతే వెళ్ళాను కానీ భయం వేస్తుందండి ఎందుకంటే చాలా దగ్గర దగ్గరగా ఉన్నాయి ఆ మొక్కలన్నీ కింద ఏ పాములుంటాయో ఏముంటాయో అని చెప్పి కింద చూసుకుంటూ భయపడుతూ మెల్లగా అలా లోపలికి వెళ్ళాను ఆ చెట్లని పట్టుకుంటే ఆ మొక్కల్ని జొన్న చేలో మనకు బూడిద రాసుకుంటే చేతులకు ఎలా ఉంటుందో అలా ఉందండి నేను ఫస్ట్ ఏదన్నా మందు స్ప్రే చేశారేమో అనుకున్నాను కానీ కోతకు వచ్చినప్పుడు దానికి అలా ఆ టెక్స్చర్ అలా ఫామ్ అవుతుందంట ఆ తర్వాత తెలిసింది నాకు సో ఫైనల్లీ కొన్ని ఫొటోస్ ఒక చిన్న వీడియో క్లిప్ ఇక్కడ షూట్ చేసుకున్న తర్వాత మెల్లగా ఎలాగో అలా బయటకు వచ్చాను కోట ద్వారాల దగ్గర భటులు ఇలా బల్లెం పట్టుకొని నుంచి ఉంటారు కదా సో మా బ్రదర్కి అలా చేసి చూపిస్తున్నాను అనమాట నిజంగా ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు ఆ ప్రకృతిని చూసి మైమర్చిపోయి మనం కూడా చిన్న పిల్లలం అయిపోతాం అనడానికి ఇదే ఎగ్జాంపుల్ అండి అండ్ ఇందాక మీకు మొక్కజొన్న పంట అని చెప్పాను కదా రోడ్ ఫేసింగ్ అంతా ఇలా జొన్న వేశారు లోపలికి మొక్కజొన్న పంట వేశారనమాట సేఫ్టీ కోసం అని చెప్పి ఇది కూడా కోతకి రెడీగా ఉందనమాట ఈ పొలాల్లో కాసేపు అటు ఇటు తిరిగి అక్కడ కొన్ని ఫొటోస్ అవి తీసుకొని మళ్ళీ బ్యాక్ టు వాక్ థమ్ నీళ్ళు చూపించిన అసలైన పార్ట్ వచ్చేసిందండి చాలామంది దీనికోసం వెయిట్ చేస్తూ ఉంటుంటారు సో వాకింగ్ చేస్తూ ఇలా కొంచెం దూరం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న కాలేజ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి పొలాల్లో సో అక్కడ క్యాంటీన్ వాళ్ళు ఈ ర్యాబిట్స్ని పెంచుతున్నారనమాట చూసి చాలా హ్యాపీగా అనిపించింది భలే ముద్దు ముద్దుగా ఉన్నాయి కదా ఒకసారి పట్టుకుందామని చెప్పి ఆ క్యాంటీన్ వాళ్ళ పర్మిషన్ తీసుకుని ఒక చిన్న వీడియో క్లిప్ షూట్ చేసుకున్నాము అండ్ వీటిని పట్టుకోవడానికి ట్రై చేస్తే ఈ డోర్ తీస్తుంటే చూడండి అన్నీ ఒక్కసారిగా ఈ డోర్ దగ్గరకు వచ్చేస్తున్నాయి నాకేమో ఫస్ట్ టైం అనమాట ఇప్పటివరకు చూడడమే కానీ నేను వాటిని డైరెక్ట్గా ఎప్పుడూ పట్టుకున్నదైతే లేదు సో చూసారా ఎలా వచ్చేస్తుందో వాటి ఐస్ చూసారా రెడ్గా దానిమ్మ గింజల్లాగా బలే ఉన్నాయి చూడ్డానికైతే చాలా ముద్దుగా ఉన్నాయి కానీ కొరికితే మాత్రం ఇటు నుంచి అటు దిగిపోతాయి అనమాట ఘాట్లు పడిపోతాయి అంత షార్ప్గా ఉన్నాయి వీటి పళ్ళు నాకు భయం వేసింది అయితే క్యాంటీన్ వాళ్ళు చెప్పారనమాట పర్లేదు ఏం చేయవు పట్టుకోవచ్చు అని చెప్పి అయితే డోర్ తీస్తే అన్నీ ఒక్కసారిగా వచ్చేస్తున్నాయి కదా సో ఇవి బయటికి వచ్చేసినా కూడా ఎక్కడికి వెళ్ళమంటండి అంటే చిన్నప్పటి నుంచి వీళ్ళు పెంచుకుంటున్నారు కదా సో బయటికి ఎక్కడికి పారిపోవు పర్లేదు ఓపెన్ చేయొచ్చు అన్నారు ఆ విషయం విషయం చెప్పిన తర్వాత నాకు కొంచెం ధైర్యం వచ్చింది మెల్లగా ఒకదాన్ని పట్టుకొని ఇలా బయటికి తీశాను దాన్ని పట్టుకుంటే అసలు ఎంత సాఫ్ట్గా ఉందంటే అసలు ఏం చేయట్లేదు అనమాట అది పారిపోవడానికి కూడా ట్రై చేయట్లేదు అలా ఎంతసేపు నేను ఎత్తుకున్నా నా ఊళ్ళో అలా ఉండిపోయింది అయితే వాళ్ళు ఒక విషయం చెప్పారు మనం ఎంతసేపు పట్టుకున్నా సరే దాన్ని అలా చెవులతో పట్టుకోవడమే కానీ ఇలా పట్టుకోకూడదు దాని పార్ట్స్ అన్నీ పొట్టలోనే ఉంటాయి సో అవన్నీ నొక్కుపోతాయని చెప్పారనమాట దానికి కాసేపు అలా ముద్దు చేసిన తర్వాత మళ్ళీ లోపల పెట్టేశాను లోపలికైతే వదిలిపెట్టేశాను కానీ వాటిని వదిలి నాకు అస్సలు వెళ్ళాలనిపించలేదండి చాలా క్యూట్గా ముద్దు ముద్దుగా బుర్జిగా చాలా బాగున్నాయి అయితే ఇది చూసారా నా మీద ఎంత పని చేసిందో సూసు చేసేసింది సైలెంట్గా ఉందేంటా ఏదో పని చేస్తుంది అని నాకు డౌట్ వస్తూనే ఉంది చేయాల్సిన పని చేసేసింది అనమాట సో నెక్స్ట్ ఇంకొక దాన్ని పట్టుకున్నాను ఇది చూసారా ఎలా పారిపోవడానికి ట్రై చేస్తుందో ఎలా అయితేనే పారిపోయింది ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నిటినీ బయటికి వదిలిపెట్టేశాము అయితే ఇవి అక్కడక్కడే సరౌండింగ్స్లు తిరుగుతున్నాయి తప్ప పొలాల్లోకి ఇలా బయటికి వెళ్ళిపోవడం కానీ ఇలా ఏం చేయట్లేదు ఇక్కడే గెంతుతూ అల్లరి చేస్తూ చక్కగా ఆడుకుంటున్నాయి అయితే కుక్కలు వచ్చాయి అన్నమాట ఒక్కసారిగా ఒక నాలుగైదు కుక్కలు వచ్చేసరికి మాకు భయం వేసింది వాటిని చూసి ఇవి కూడా బెదిరిపోయి మా దగ్గరకు వచ్చేసాయి ఇలాగా అయితే వచ్చాయి కానీ మా చేతులకు మాత్రం దొరకట్లేదు చుక్కలు చూపించాయి లిటరల్లీ చెప్పాలంటే ఈ వైట్ది చూడడానికి చాలా క్యూట్గా ఉంది కానీ అసలు చాలా అల్లరి చేస్తుంది చేతికి దొరకకుండా ఎలా గెంతుతుందంటే చూడండి దాని కిందకి వెళ్ళిపోవడము అటు ఇటు తిరగడము ఇలా తవ్వేయడం చేస్తుంది సో ఆ కుక్కలు అక్కడి నుంచి వెళ్ళట్లేదని చెప్పి క్యాంటీన్ ఓనర్ని పిలిచి వీటిని లోపలికి వదిలిపెట్టేయమని చెప్పాము వాళ్ళకి చక్కగా ఈజీగా దొరికాయనమాట ఎంతైనా అలవాటు కదా వాకింగ్ సంగతి ఏమైందో కానీ వీటి వెనక పరిగెత్తి మాత్రం మాకు ఫుల్ ఎక్సర్సైజ్ అయిపోయిందనమాట ఉన్న ఐదు నిమిషాలే కానీ వీటితో చాలా బాగా ఎంజాయ్ చేశాను తర్వాత వీటిని లోపలికి పెట్టేసిన తర్వాత ఆ క్యాంటీన్ ఓనర్ ఈ కొమ్మలు తీసుకొచ్చి ఇచ్చారు వీటిని బాగా ఇష్టంగా తింటాయంట ఇవి చూసారా మళ్ళీ ఆ డోర్ ఓపెన్ చేస్తుంటే ఎలా బయటకు వచ్చేయడానికి ట్రై చేస్తున్నాయో వీటిని పెట్టగానే ఫైవ్ మినిట్స్లో చకచకా తినేసాయి అనమాట చాలా ఫాస్ట్గా కింద ఆకులన్నీ వాటికి అందినంత వరకు ఖాళీ చేసేసాయి సో వీటితో కాసేపు ఎంజాయ్ చేసి టైం స్పెండ్ చేసిన తర్వాత ఇక స్లోగా మళ్ళీ బ్యాక్ టు వాక్ ఇంటికి రిటర్న్ అనమాట మళ్ళీ బయలుదేరిపోయాను నాతో పాటు మీరు కూడా ఈ వీడియోని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను సో వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ వీడియో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ